దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాలతో పాటు భావజాలాన్ని ప్రజలకు తెలిపే కార్యక్రమంలో భాగంగానే హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేమరవాడ మండల పరిధిలో గురువారం రోజున హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ఆలోచన విధానాలను సందేశాన్ని పంచడమే హాత్ సే హాత్ జోడో కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం రోజున వేములవాడ పట్టణంలో పాటు పలు గ్రామాలలో జరిగిన హాత్ సే హాత్ జోడో కార్యక్రమ సందర్భంగా ఆది శ్రీనివాస్ ముందుగా రాహుల్ గాంధీ అందజేసిన లేఖలను ప్రజలకు పంపిణీ చేశారు. ఏఐసీసీతో పాటు బీసీసీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై వేసిన ఛార్జ్షీట్ కరపత్రాలను పంపిణీ చేసిన అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, నరేంద్ర మోడీ అనాలోచిత నల్ల వ్యవసాయ చట్టాల వల్ల 700 మంది రైతులు మరణించారని, దీనివల్ల 60,000 కోట్ల నష్టం వాటిల్లింది అని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ హయాంలో మహిళలపై అఘాయిత్యాలు 20% పెరిగాయని, 2020 కోట్లో 86% అత్యాచారాలు జరిగినట్లు వివరించారు. ద్రవ్యోల్బణం 16% మించి పెరిగిందని, గోధుమలు, బియ్యం, పప్పు, పాలు, పెరుగు వంటి నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించి సామాన్యుడు బ్రతకలేని పరిస్థితిని నెలకొంది అని సందర్భంగా పేర్కొన్నారు. అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రం కూడా పొడు భూములకు పట్టాలు ఇస్తామని, పత్తా లేని పార్టీగా మారిపోయిందని, దళిత గిరిజనుల కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఏమైంది అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. వీటన్నిటిని ప్రజలకు వివరిస్తూ రానున్న రోజుల్లో అధికారంలోకి రావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో వేములవాడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి, నేతలు చంద్రగిరి శ్రీనివాస్, చిలుక రమేష్, కంకర రాకేష్, కులకాని రాజు, నాగుల రాము, పల్లపు రాజేందర్, వస్తాద కృష్ణ, నాగుల మహేష్, మండే రాజు, కూరగాయల అగయ్య, వనపర్తి శంకర్తో పాటు తిరుపతి భీమరాజు, కనకరాజు తదితరులు హాజరయ్యారు. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభం చేసిన పాదయాత్ర, మహాపాదయాత్ర 30వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ చేరుకుంటున్న క్రమంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రజలను ఉద్దేశించి రాసిన లేఖను ఈరోజు హాత్ సే హాత్ జోడో చేతిలో చేతి కలపండి అని చెబుతూ వారి యొక్క లేఖను మరి దేశవ్యాప్తంగా కూడా ఈరోజు లాంచింగ్ చేసి మరి శ్రీకారం చుట్టే క్రమంలో మహాలక్ష్మి వీధిలో వారి ఉత్తరాన్ని ఇంటింటి ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతోపాటు మరి భారతీయ జనతా పార్టీ భ్రష్ట జుమ్లా పార్టీగా అయి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి సబ్కా సాత్ అన్నారు. విశ్వాస్ ఘాత్ అయినటువంటి వైనాన్ని మరి కుచ్కా సాత్ బార్కా వికాస్ అనేటువంటి ఏదైతే మేము ఒక వారి మీద ఛార్జ్షీట్ను కాంగ్రెస్ పార్టీ పక్షం ఇచ్చినటువంటిది కూడా ఇంటికి ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఈరోజు బీఆర్ఎస్గా మారి బందీపోటు రాక్షస సమితిగా మారినటువంటి దాన్ని ఇది కూడా ఒక ఛార్జ్షీట్ రూపంలో వారికి ఇవ్వడం జరుగుతోంది. దీంతోపాటు మరి హాత్ సే హాత్ జోడో అనేటువంటి స్టిక్కర్ను కూడా మరి ప్రతి ఇంటి దగ్గర ప్రతి వార్డులో వేయడాని కోసం ఇచ్చినటువంటి దాన్ని ఈరోజు శ్రీకారం చుట్టి వేలలో పట్టిన కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం తీసుకొని పోవడం జరుగుతోంది. ప్రధానంగా ప్రజల ఆలోచన చేయమని కోరుతున్నాం. ఈ సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర భారతదేశాన్ని ఏకం చేయడానికి, ఈరోజు బీజేపీ భాష ప్రయుక్త రాష్ట్రాలకు విడదీసేటువంటి కార్యక్రమాన్ని, మతాల పేట విడదీసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నిరసిస్తూ ఈరోజు ఈ పాదయాత్ర సుమారు 3,600 కిలోమీటర్లు ఆనాడు మరి ఆది శంకరాచార్యులు జరిపిన పాదయాత్ర తదుపరి మళ్ళీ అంత పెద్ద పాదయాత్ర వేసింది కేవలం రాహుల్ గాంధీ గారి అంశాన్ని దయచేసి గమనించమని కోరుతూ, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పైన మేము ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద మీ ఛార్జ్షీట్ వేసినామో ఒకసారి దీన్ని చదివి మీరందరూ కూడా మీ చేపట్టినటువంటి ప్రజల పక్షాన్ని చేపట్టినటువంటి నిజమా కాదు ఆలోచన చేయమని కోరుతున్నాం. దళితులకు ముఖ్యమంత్రి అని, దళితులకు 3 ఎకరాల భూమి అని, ఈరోజు అసంపూర్తిగా ప్రాజెక్టులు ఉన్నాయి, కాళేశ్వరం ద్వారా దోచుకున్నటువంటి కార్యక్రమాలు, ఇక్కడ కూడా నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు సాగుతామని చెప్పి ఇవ్వనటువంటి కార్యక్రమాలు కానీ, ఈరోజు కేజీ నుంచి పీజీ వరకు